ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసుల గురించి భయపడకుండా మనం చేసుకోవాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం కంప్లైంట్ ఇస్తే మార్పించే ఏర్పాట్లు చేసుకోవచ్చు. మనం ఆ యంత్రాంగం ఉంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అన్నది ఐడియాస్ కూడా మీరు చెప్తే అందులో మంచి మంచి ఐడియాస్ని క్రోడీకరించుకుని ముందుకెళ్ళొచ్చాను. ఎందుకంటే ఒక పక్క ప్రధానమంత్రి గారు నారీ శక్తి అంటున్నారు, ఇప్పుడు పున్నమ్మ కథ సినిమాలో లేచింది మహిళలో ఒక పాట వచ్చింది, ఇంకా మీరు సలహాలు అడగటం కాదు, సలహాలు చెప్పే లెవెల్లోనే ఉండాలి. ఇప్పటివరకు ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయండి మనకి, కానీ మన ఈ మన ఉమెన్స్ కార్యకర్తల్ని ఏ విధంగానూ ఉపయోగించుకోవట్లేదు అనేది నాకు కొంచెం ఉంది. అంటే ఉన్నారు మన వాళ్ళు, అందరు సపోర్ట్ చేయడానికి అందరు ముందుకు వస్తున్నారు, కానీ తగినంత రీతిలో వాళ్ళని ఇది చేయట్లేదని నా అభిప్రాయం అండి. సో మేమందరూ ఎలాగైనా ఫైట్ చేసి మనం ఈ మన ఈ సీబీఎన్ గారిని తెచ్చుకోవాలన్న ఎయిమ్లో ఉన్నాం కాబట్టి మా మహిళా కార్యకర్తలందరూ ముందుండి ఎంతైనా సరే చేసి సాధిద్దాము అని మనం ఈరోజు వచ్చాం మీ దగ్గర మీ సలహా కోసం. సో కైండ్లీ రిక్వెస్ట్ అండి, మాకు గైడ్లైన్స్ మీరు ఇస్తారని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎలాగైనా నడ్డాలి అనే కష్టం ఉంది. అవును, ఏమంతా మీ కాళ్ళు వచ్చే వెళ్ళిపోయి ఇది చైతన్యం కలిగించాలి అంతే జనాల్లో. ఏమీ తీరు అసలు ఊరికే మనలోని భయాన్ని అతను వాడుకుంటున్నాడు తప్ప అతను చాలా పిరికోడు. బేసిక్గా మనలోని భయాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు. మీ ఊరికి వెళ్ళి ఎవరైనా ప్రత్యాసాలు వస్తే వాళ్ళు ఇమీడియట్గా గారు అయితే నిధుల నుంచి తప్పిస్తారు, రౌడీ అయితే అసలు ఇబ్బంది లేదు. జన సైనికులు ఉన్నారు, వాళ్ళనిగా వాళ్ళు రక్షిస్తారు. అంటే అంటే ఇంకా అసలు నాకే ఇంకా ఏ పార్టీయో తెలియదు, మీరు అలా డిసైడ్ అయిపోయారు. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అయినా డెఫినెట్గా ఒకటే తేడా ఏమి ఉండదు. అత్యంత సన్నిహితం కాదు, కానీ అట్లీస్ట్ నేను ఎవరో అని తెలుసు, దూరం నుంచి చూసినా గుర్తుపడతారు అంతవరకు ఉండే. అది 100% అసలు అందులో అనుమానం అక్కర్లా. అది పూర్తి కన్క్లూడ్ అయితే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు దాని మీద ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు అనేది క్లారిటీ ఇస్తారు.
పొత్తులో ఒకవేళ 0.1% వారు లేకపోయినా కూడా కంపల్సరీగా టాప్ ప్రయారిటీలో యుద్ధ ప్రాతిపదికన అమరావతిని మేము కంప్లీట్ చేస్తాం. అది పర్సనల్గా ఆయనే శంకుస్థాపన చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనే తీసుకుంటారని చెప్తారు. అంతవరకు అనుమానం లేదు, అస్సలు అనుమానించక్కర్లా. బట్ ఉంటుందనే నా విశ్వాసం.